పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాజీవ్ రహదారిపై మరణ మృదంగం మోగిస్తున్న భారీ వాహనాలు. ప్రమాదాల నివారణకు బైపాస్ రోడ్డు నిర్మించి వాహనదారుల ప్రాణాలు కాపాడాలంటున్న పట్టణ ప్రజలు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో దొంగతనం. డయాలసిస్ పేషెంట్ బంధువుల హ్యాండ్ బ్యాగ్ ఎత్తుకెళ్లిన దుండగుడు. పెద్దపల్లి బస్టాండ్ నుండి బాలరాజుపల్లి గ్రామానికి నూతనంగా బస్సు ప్రారంభం. దశాబ్దాల కల నెరవేరడంతో బాలరాజుపల్లి గ్రామ ప్రజల హర్షం. సీజనల్ వ్యాధుల నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష దోమల నివారణకు రెగ్యులర్ గా ఫాగింగ్ నిర్వహించాలని సూచన. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు తెలియజేసిన పెద్దపల్లి ఆర్డీఓ పెద్దపల్లి మండల ప్రత్యేకాధికారి గంగయ్య. రామనపల్లి గ్రామంలో వ్యవసాయ భూములకు వెళ్లేదారిని ఆక్రమించుకున్న లింగయ్య అనే వ్యక్తి అందులో నాటు వేయడంతో తమకు దారి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు అట్టి దారిని పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ తహసీల్దార్ను కోరిన గ్రామ రైతులు.